సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుకబండ గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమ్మాయి కుమార్ పిలుపునిచ్చారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం తొలుత జిల్లా కలెక్టర్ తుంగతుర్తి గ్రామంలో ప్రధాన రహదారులపై నెలకొన్న పారిశుద్ధాన్ని చూసి స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుండి మండలంలోని గాడుగుబండ గ్రామానికి చేరుకున్న కలెక్టర్ అయ్యప్ప మాల దీక్షలో కాళ్ళకు పాదరక్షలు సైతం లేకుండా ఉండి గ్రామ ప్రాథమిక పాఠశాల వద్ద కారు దిగగానే అక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామంతో పాటు డంపింగ్ యార్డుల నిర్మాణ ప్రదేశాలకు కాలినడకన పాదరక్షలు సైతం లేకుండా బురద పొలాల్లో కంప చెట్టు నడుమ వెళ్లి ఆయన పరిశీలించిన తీరు గ్రామస్తులను ప్రజాప్రతినిధులను మండల అధికార యంత్రాంగాన్ని అబ్బురపరిచింది. నీ పనులు ఇది దీన్ని చేయడంలో నీకు పొలిటికల్ ఏమో నీ చెత్త తీస్తే ఎవరు పిలువు సర్పంచ్ ఎంత అందం పోతుంది ఇక్కడ. ఇక్కడ చెట్లు పెట్టచ్చు నువ్వు. రెండు పెట్టలేదు. మన ఊరికి జిల్లా కలెక్టర్ రావడం మన అదృష్టమని, మరి మన జిల్లా కలెక్టర్ గారు మన ఊరిని చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మన సీఎం గారు ఎంతో ఆలోచించి మరి పల్లెలను పచ్చదనంతో పరిశుభ్రంతో ఉంచడమే కాకుండా పల్లెలోని ప్రజల కనీస అవసరాలు కల్పించడం కోసము ఎంతో ఆలోచించి కార్యక్రమాలు పెట్టారు. వారికి మనందరము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి ఇదివరకు 30 రోజుల కార్యక్రమం పెట్టారు. ఆ 30 రోజుల కార్యక్రమంలో మరి మన సర్పంచ్ గారు ఎంతో ఉత్సాహపరులు. వారు ఉత్సాహంతో గ్రామ ప్రజలను అందరినీ భాగస్వాములు చేసుకొని ఈ ఊరిని చాలా బాగా చక్కగా దిద్దుకున్నారు. అదేవిధంగా మరి మనం చక్కగా దిద్దుకొని దసరా పండుగను పరిశుభ్రమైన వాతావరణంలో అందరము జరుపుకున్నాము. అదేవిధంగా మరి 30 రోజుల కార్యక్రమంలో మిగిలిపోయిన ఏమైనా పనులు ఉంటే పూర్తి చేసుకోవాలని మళ్ళీ మన సీఎం గారు